మూడు రోజుల క్రితం మాచర్ల పట్టణంలో జరిగినటువంటి దమనకాండ దహనకాండ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళు కార్లు ద్విచక్ర వాహనాలు ఆస్తుల విధ్వంసం ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూశారు ఏం జరిగిందో నిన్న డీఏజీ గారిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందంగా నిన్న మేము కలిశాం ఎందుకంటే ఆ జరిగిన సంఘటన స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే దానిలో ఎటువంటి సందేహం లేదు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు కొంతమంది సిబ్బంది సహకారంతో జరిగిన ఆ గొడవలు అనేది స్పష్టంగా కనపడతా ఉంది నిన్న డీఐజీ గారిని కలిసినప్పుడు ఎస్పీ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు చెప్పింది సెక్షన్ 30 అమల్లో ఉంది మీ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే బాగుండేది మేము బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళం అని చెప్పారు సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళకి చెప్పాలంట ప్రతిపక్ష పార్టీ పొలిటికల్ యాక్టివిటీ రాజకీయ కార్యకలాపాల మీద అధికార పార్టీ వాళ్ళు దాడి చేయడానికి గుమిగూడితే మాత్రం వాళ్ళకి 30 సెక్షన్ 30 వాళ్ళకి వర్తించదు ఈ విషయం అడిగితే సమాధానం లేదు అధికారుల దగ్గర ముందుగా రెండు ఫుటేజెస్ మొత్తం జరిగిన సంఘటన అంతా కూడా దాదాపు మాచర్లో 5:30-6 గంటలకి తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది 5:30 మొదలైన కార్యక్రమం 6:30-7 గంటలకల్లా వైసీపీ నాయకులు గోండాలు మారణాయుధాలు కర్రలు కత్తులు తీసుకొని రావటం గొడవ పెట్టుకోవటం పోలీసులు వచ్చి మా పార్టీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారిని అక్కడి నుంచి పక్కకు తప్పించేయటం ఆ తర్వాత 3 గంటల పాటు మాచర్లపట్నంలో స్వైర విహారం చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు నాయకుల ఇళ్ళు ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి పోల్రెడ్డి గారి ఇల్లు ఇతరత్ర వాహనాలు అన్ని కూడా తగలబెట్టి ధ్వంసం చేసి పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి బ్రహ్మారెడ్డి నివాసం ఉండే ఇల్లు తగలబెట్టి మాచర్లలో 3 గంటల పాటు స్వైర విహారం చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తా కూర్చున్నారని కూడా అడిగాం డీఐజీని ఎస్పీని వాళ్ళు సమాధానం చెప్పలా ఎక్కడ కూడా అంటే అధికార పార్టీకి ఒక రూలు మాకొక రూలు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగే సంఘటనలో కొంతమంది మరి అధికారులు కానీ సిబ్బంది కానీ సహకరించారనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు అక్కడ దాడికి గురైనటువంటి మా పార్టీ